నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది రామ్ నారాయణ రాజు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం సార్. నమస్తే సార్. చిరంజీవి గారు ఇప్పుడు డైరెక్టర్లు మారుస్తున్నారని వార్తలు వస్తున్నాయి సార్. బోయపాటి గారిని అండ్ ఇంకా వేరే డైరెక్టర్స్ని, పెద్ద స్టార్ డైరెక్టర్స్ని మారుస్తున్నారని, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకు ఒక డైరెక్టర్ ఎవరనేది ఆయన నిర్ణయించుకోకముందే సోషల్ మీడియా నిర్ణయిస్తుంది. ఆయన అఫీషియల్గా ప్రకటన రాకముందే ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని కథనాలు వస్తుంటాయి. అది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు. నేను ఈ ఫీల్డ్లో చిరంజీవి గారి సినిమాలను కవరేజ్ చేస్తూ దగ్గర దగ్గర 25 ఏళ్ళకు పైగా ఉన్నాను. చాలా సందర్భాల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే వివిధ దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చేది. గతంలో ఒక సినిమా విషయంలో తీస్తే తొలుత రవిరాజపిండి శెట్టి అన్నారు, కొన్ని రోజులకు బి గోపాల్ అన్నారు, వీళ్ళెవరు కాదు ఈవి సత్యనారాయణ అన్నారు, వీళ్ళెవరు కాలేదు చివరికి గుణశేఖర్ అయ్యాడు. ఇది సహజం. కథ ఒక కథ వారు చిరంజీవి దగ్గరికి ప్రపోజల్ వచ్చినప్పుడు ఈ కథకు ఎవరు న్యాయం చేస్తారనేది ఒక కొంత డిస్కషన్ ఉంటుంది. ఆ కథ పర్వాలేదు అనుకున్నప్పుడు దానికి ఒక డైరెక్టర్గా అనుకుంటారు, లేదు ఆ కథ ఇప్పుడే కాదు తర్వాత చేద్దామని మరో కథ ఇంకో ముందుకు వచ్చినప్పుడు దానికి మరో పేరు ప్రపోజల్గా వస్తుంది. ఇలా సహజంగా వస్తుంది. సినిమా మారుతుంటుంది కాబట్టి డైరెక్టర్ల పేర్లు కూడా మారుతుంటాయి. ముఖ్యంగా ఆయన కొంత బోలాశంకర్ ఫలితం తర్వాత కొంత మార్పు వచ్చిందని అంటారు. ఏ స్టార్ హీరో కెరీర్లో అయినా అతను చిరంజీవి కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, లేదా మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్ ఎవరైనా కావచ్చు, సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్ ఉంటాయి. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కొద్దిగా ఆగి ఈసారి మరింత జాగ్రత్తగా చేద్దామన్న ఆలోచన ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. అలాంటి ఆలోచన ప్రస్తుతం చిరంజీవి గారికి కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది అన్న దాని మీద ప్రస్తుతం ఒక డిస్కషన్ జరుగుతుంది. దీనికి ముందే బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో ఆయన సినిమా కన్ఫర్మ్ చేశారు. అది ఒక విజువల్ వండర్గా అని కూడా పేర్కొంటున్నారు. ఆ సినిమాకు సంబంధించిన ఒక మెయిన్ టెక్నీషియన్తో నేను మాట్లాడినప్పుడు దాని బడ్జెట్ కూడా బయట ప్రచారంలో ఉన్నట్టు ఏదో టీవీ మీద వేసుకొని మోసినట్టు 1600 కోట్లు 1700 కోట్లు కాదది. కొంత 1000 కోట్ల కంటే చాలా తక్కువే. కానీ దానికి అందుబాటులో ఉన్న విజువల్తో దాన్ని అద్భుతమైన సినిమాగా తీయబోతున్నారు. దానికి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. అంటే చిరంజీవి నెక్స్ట్ పిక్చరు బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో చేయబోతున్నాడు. ఆ సినిమా దగ్గర దగ్గర అది విజువల్ అంటున్నాం కాబట్టి అది కొంత సమయం కూడా ఎక్కువ పట్టవచ్చు. ఆ తర్వాత చేయబోయే సినిమా మీద ప్రస్తుతం చర్చ జరుగుతుంది. త్రివిక్రమ్ పేరు అనేది కొత్తగా మనకు వచ్చింది. త్రివిక్రమ్తోనే చిరంజీవి నేరుగా చేయలేదు, కానీ ఆయన స్క్రిప్ట్ అందించిన జయ చిరంజీవి సినిమాకి ఆయన చేశారు. జయ చిరంజీవి సినిమా కూడా చిరంజీవి చేయాల్సిన రెగ్యులర్ ప్యాటర్న్ కంటే భిన్నమైన సినిమా. దానిలో ఫన్ ఎక్కువ ఉంటుంది. ఒక సాధారణ గ్రామీణ యువకుడు తన మేనకోడలు చనిపోతే దారి హంతకుని పట్టుకునే ప్రయత్నంలో అమెరికా వెళ్ళి సాధిస్తాడు. అది ఒక లైన్ ఉన్న దాన్ని అంతా ఫన్గా ప్రజెంట్ చేశారు. దాంతో ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో అంటే ఇప్పుడు నేరుగా ఆయన చేయలేదు, కానీ విజయభాస్కర్ డైరెక్ట్ చేసిన జయ చిరంజీవిలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఆ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది, సంభాషణలో కానీ సన్నివేశాల్లో కానీ. అంటే ఒకసారి ప్రతికూల ఫలితం వచ్చిన సందర్భం అది. ఆ తర్వాత త్రివిక్రమ్ బయటికి వెళ్ళి నేరుగా డైరెక్షన్ చేసి కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు ఆయన అందించాడు, ఫెయిల్యూర్లు కూడా ఇచ్చాడు. త్రివిక్రమ్ చిరంజీవి మరోసారి కలిస్తే బాగానే ఉంటుంది. త్రివిక్రమ్ ఎలాంటి సబ్జెక్ట్నైనా తన వైపే తిప్పుకుంటాడు. హీరో ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి అయినా సరే, అల్లు అర్జున్ అయినా సరే, వాళ్ళు కమర్షియల్ ఫార్మేట్ హీరోలు అయినా తనదైన స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఫన్ స్టైల్, ఆ స్టైల్కు లాక్కొస్తాడు. మరి అలా లాక్కొస్తే చిరంజీవి వస్తాడా లేదా అనేది తెలవాలి. అది దానికి టైం ఉంది. లేదు మనం రెగ్యులర్గా అభిమానులను ఎంటర్టైన్ చేయాలంటే కమర్షియల్ మాస్ ఎంటర్టైన్ చేసే సినిమాలే చేయాలని చిరంజీవి అనుకుంటే ఒక కమర్షియల్ డైరెక్టర్ తెర ముందుకు రావచ్చు. అది బోయపాటి సీన్ అవుతాడా, లేదా మరొకరు అవుతారా, మరొకరు అవుతారా అన్న దాని మీద స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే ఒక సోషల్ మీడియా కానీ ఒక మేత దొరికింది చిరంజీవి త్రివిక్రమ్ కలిసి చేస్తారని. త్రివిక్రమ్ చేస్తాడు అనుకుంటే త్రివిక్రమ్ కమిట్మెంట్స్లో గుంటూరు కారం పూర్తి చేయాలి. అది అది అసలు అది పరిగెట్టట్లేదు సినిమా, కొంత మెల్లగానే నడుస్తుంది. దాంతో బహుశా ఇప్పటి ఉన్న షెడ్యూల్ ప్రకారం జనవరిలో రావాలి యాజ్ పర్. దాని తర్వాత ఒక కమిట్మెంట్ అల్లు అర్జున్తోనూ సినిమా ఉందన్నారు. ఏ కమర్షియల్ స్టార్ హీరోతో అయినా 1 ఇయర్ పడుతుంది. ఆ 1 ఇయర్ తర్వాత త్రివిక్రమ్కు సమీకరణ ఎలా ఉంటాయో, ఏ హీరోలు చేస్తారనేది మనం ఇప్పుడే చెప్పలేము. అయితే చిరంజీవి త్రివిక్రమ్ కలిస్తే మాత్రం
బ్లాక్ ఫ్యాన్సే కానీ బ్లాక్ బస్టర్ కావచ్చు, మంచి సినిమా అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అదేమి తప్పు నిర్ణయం అయితే కాదు. అలా చిరంజీవి గారు రీసెంట్ సినిమాలు చూసుకుంటే రెండు మూడు సినిమాలు అంతగా ఆడలేదు కదా సార్. అంటే ఇప్పుడు మేర రమేష్ గారితో కూడా నమ్మి తీసింది కూడా అంత బాగా ఆడలేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏమన్నా డైరెక్టర్స్ని బాగా అంటే నాకు ఇలాంటి వాళ్ళే కావాలి అని మార్చడం అలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చిరంజీవి ఇలాంటి సిచ్యువేషన్ అండ్ గతంలో మన రిక్షా ఓడు అండ్ బిగ్ బాస్ టైంలో ఎదురైంది. ఆ రెండు సినిమాలు డిసప్పాయింట్ చేసినప్పుడు ఆయన ఒకసారి ఆగి పునరాలోచించుకున్నారు. అందుకే 9 నెలలు ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాడు ఆయన. ఆ గ్యాప్ తర్వాత రీఎంట్రీ హిట్లర్ అనే సినిమాతో వచ్చాడు. ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు? ముత్యాల సుబ్బయ్య. బహుశా అంతవరకు ఎవరు ముత్యాల సుబ్బయ్య చిరంజీవి సినిమా కలిసి సినిమా చేస్తారని ఎవరు ఊహించి ఉంటాడు. కానీ అది రీమేక్ సినిమా. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఏటర్ మోహన్ డిమాండ్ మేరకు ముత్యాల సుబ్బయ్యతోనే ముందుకెళ్ళాడు. అది మంచి ఫలితమే ఇచ్చింది. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్యతోనే అన్నయ్య సినిమా చేసినా అది సక్సెస్ఫుల్ ఫలితం ఇచ్చింది. ప్రజెంట్ భోలా శంకర్ కానీ దాని ముందు గాడ్ ఫాదరు ఆచార్య, మధ్యలో ఆచార్య, వాల్తేరు వీరయ్య, వాల్తేరు వీరయ్య కమర్షియల్గా వర్కౌట్ అయిన సినిమాగా, అంతకుముందు ఖైదీ నెంబర్ 150 కూడా వర్కౌట్ అయింది. ఏ హీరోకైనా గతంలో ఎన్టీఆర్ కావచ్చు మరో హీరో కావచ్చు ఫెయిల్యూర్లు సక్సెస్లు సహజంగా ఉంటాయి. ఈ భోలశంకర్ మారినంత మాత్రాన చిరంజీవి వెంటనే మారిపోయి వాళ్ళం పిలువు వీళ్ళం పిలువు అంటాడే అనుకోవద్దు. జైలర్ ముందుకు ముందు వరకు రజనీకాంత్ది సేమ్ సిచ్యువేషన్. ఇంకా రజనీకాంత్కు ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి చిరంజీవితో పోలిస్తే. చిరంజీవి వాళ్ళతో వీరయ్య ఉంది, ఖైదీ నెంబర్ 150, రజనీకాంత్కి అయితే ఒక అరడజన సినిమాలు దెబ్బతిని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు సమయానుకూలంగా అప్డేటెడ్ డైరెక్టర్లతో పనిచేయాలని అందుకుంటారు. సీనియర్లు ఎలాగో వెనక్కి వెళ్ళిపోయారు ఈ టెక్నాలజీతో వాళ్ళు పోటీ పడలేక, వాళ్ళు ఎలాగో మధ్యలోనే వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడున్న ఈ తరం జర్నలిస్ట్ ఈ తరం డైరెక్టర్లు ఈ తరం డైరెక్టర్తో పనిచేయాలని సీనియర్ హీరోలందరూ అనుకుంటున్నారు. అందువల్లనే వాళ్ళకి ఆ సక్సెస్లు వస్తున్నాయి. అలా చిరంజీవి గారు ఏమైనా మల్టీ స్టారర్ మూవీస్ తీసే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు చిరంజీవి స్టారు మెగాస్టార్ అంటాం. మరి మొన్న వాల్తేరు వీరయ్యలో రవితేజ ఉన్నాడు, మరి దాన్ని ఏమనాలి మనం? మల్టీ స్టార్ అనాలి, అనొచ్చు కదా? అనొచ్చు సార్. ఆచార్య కూడా అనొచ్చు సార్. ఆచార్య మీరు అన్నట్టుగా రామ్ చరణ్ కూడా స్టారే కదా, అది కాబట్టి అది మల్టీ స్టార్. ఒక సినిమా ఈ మల్టీ స్టార్ చిరంజీవి గురించి గతంలో నాకు ఒక సీనియర్ డైరెక్టర్ చెప్పాడు, చిరంజీవి ఉంటే ఒక సినిమాకు ఉదాహరణకు 100 కోట్ల వ్యాపారం జరుగుతుందని మనం అనుకుందాం. చిరంజీవి ఇంకో హీరో కూడా కలిసి యాక్ట్ చేసినా అది చిరంజీవి సినిమాగానే పరిగణించి అదే 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అవునా? ఇద్దరు కలిసినప్పుడు నిజానికి అది 150 కోట్ల వ్యాపారం జరిగితే అది మల్టీ స్టార్ కాంబినేషన్ వాల్యూ అంటారు. అలాంటిది ఏం ఉండదు చిరంజీవి సినిమాలో, ఆయన ఉంటే చాలు అని సినిమా వర్గాలు ఆయనతో పనిచేసిన డైరెక్టర్లు కూడా చెప్పే అభిప్రాయం ఇది. మల్టీ స్టార్ ఇప్పుడు మీరు అన్నట్టు రజనీకాంత్ మిగతా హీరోలతో చేసినట్టుగా చిరంజీవి కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ఆయన అలాంటి మొహమాటం ఏం లేదు ఆయనకు. పక్కన ఇంకో హీరో చేస్తే నేను నటించను అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆయన చూడని విజయాలు లేవు, ఎక్కని మెట్లు లేవు. కాబట్టి కొత్తగా వచ్చే కిరీటం ఏం లేదు ఆయన. అంటే ఇప్పుడు తీసుకుపోయే అంటే ఇప్పుడు ఫ్యూచర్ సినిమాస్ ఆయన సెలెక్ట్ చేసుకునే సినిమాస్ ఏ రకంగా ఉంటే బాగుంటాయి అంటారు సార్? సీనియర్ హీరోలు ఎవరైనా గత అక్కడ అమితాబ్ బచ్చన్ కానీ ఇటు రజనీకాంత్ కమలమూర్తి కమల్ హాసన్ వీళ్ళందరూ కథల సౌలభ్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు కెరీర్లో అన్నీ చూశారు వీళ్ళు, ఇంకా కొత్తగా ఏం చేయాలన్నది వాళ్ళకు సమస్య ఎదురైంది. అవును. ఆ టైంలోనే ఈ నవతరం దర్శకులు మిమ్మల్ని అంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు వాళ్ళని చూస్తూ ఎదిగిన వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా చూపెడతామనే ప్రబలంతో ముందుకెళ్తే ఖచ్చితంగా అది మంచి ఫలితాలు ఇస్తుంది. మనం చిరంజీవిగా నిర్ణయించుకోవాలి అది ఎలా చేయగలగాలి, చిరంజీవి ఏ షేడ్లో రావాలి అన్నది ఆయనతో పనిచేయబోయే డైరెక్టర్లు లేదా కొత్తగా ఎవరైనా రచయితలు క్రియేట్ చేయాలి. కమల్ హాసన్ విక్రమ్ సినిమా ముందు ఆయన పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది కదా, విక్రమ్ సినిమా బాగా ఆడింది, ఆయన వయసుకు తగిన క్యారెక్టర్ చేశాడు అన్న అలా సపోర్టింగ్ కూడా చాలా ఉంది. విజయ్ సేతుపతి కానీ సూర్య కానీ సంథింగ్ ఆ సపోర్ట్ కూడా దానికి కుదిరింది. అలా ఆ తరహా సినిమాలు చిరంజీవి గారు కూడా చేస్తే బాగుంటుంది. ఈ కొత్త జనరేషన్తో పాటు ఎలాగో ఆయన రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి కాంబినేషన్ కొత్తగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.